హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిల్ టెక్కి ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆచార్య ఎన్జీ రంగింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు సంబంధించి మనకి అడ్మిషన్స్కి ఏదైతే అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటనరీ ఫిషరీస్ అలాగే మీకు ఎంపీసీ సంబంధించి బీటెక్ ఫుడ్ టెక్నాలజీ డైరీ టెక్నాలజీ ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి కదా ఈ కోర్సెస్ అనేటికీ మనకి అడ్మిషన్స్ నోటిఫికేషన్కి అందరూ అప్లై చేసుకున్నారు సో అప్లై చేసిన వాళ్ళకి మనకి సమ్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి అలాగే మనకి నెక్స్ట్ ఫార్మర్ కోటా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్స్టెండ్ చేశారు కదా దానికి అప్డేట్ ఇచ్చాము సో మనకి ఇక్కడైతే అప్లోడ్ చేయడానికి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి కూడా అప్డేట్ వచ్చింది సో ఇవి ఒకసారి మేము డిస్కస్ చేద్దాము ఈ వీడియో మీరు లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉన్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది సోషన్ అప్లై చేయడానికి మీరు ఇక్కడ నుంచి అప్లై చేశారు కదా సో ఇక్కడ మనకి అప్డేట్ వచ్చింది ఏంటంటే ఫార్మర్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్స్టెండ్ చేశారు సెవెంత్ ఎయిత్ నైన్త్ డేట్స్ వరకు ఉంది సో డేట్ ఆఫ్ నోటిఫైడ్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ హ్యాస్ బిన్ పోస్ట్పోన్ చేశాడు పోస్ట్ ఇన్ ఇచ్చాడు రివైజ్ డేట్స్ విల్ బీ నోటిఫైడ్స్ ఉన్నాయి డేట్స్ అయితే మనకి త్వరలో ఇస్తాడు అని చెప్తాడు వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఓకే సో అలాగే ఎంపీసీ స్ట్రీమ్ సంబంధించిన వాళ్ళు కూడా మీరు అప్లై చేయలేదు కదా సో ఎవరైతే బీటెక్ డైరీ టెక్నాలజీకి సంబంధించి కానీ సో ఫుడ్ టెక్నాలజీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్వి ఉన్నాయి కదా ఈ కోర్సెస్ సంబంధించి ఎంపీసీ వాళ్ళు కూడా మీరు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి ఫార్మర్ కూడా అప్లై చేస్తారు కాబట్టి చేసిన వాళ్ళు సో నెక్స్ట్ ఇది మనకి వెబ్ ఆప్షన్ సంబంధించి పోస్ట్పోన్ అయితే జరిగింది అలాగే మనకి ఇందులో వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి ఏంటంటే క్లిక్ హియర్ టు రీ అప్లోడ్ సర్టిఫికేట్స్ ఓకే ఎవరైనా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోతే క్లిక్ హియర్ ఫర్ రీ అప్లోడ్ అవర్ సర్టిఫికేట్ వేరు అనేది ఆప్షన్ అయితే మనకి కొత్తగా ఎనబిల్ చేశాడు ఓకే ఇది మీరు ఒకసారి చెక్ చేయండి సో అదర్ దెన్ ఫార్మర్ కోట ఓకే ఫార్మర్ కోటా కాకుండా మిగతా వాళ్ళు నాన్ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ మీకు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి అయితే ఆప్షన్ ఇచ్చాడు సో క్లిక్ హియర్ ఫర్ రీ అప్లోడ్ సర్టిఫికేట్స్ అదర్ దెన్ ఫార్మర్ కోట అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓకే సో అది క్లిక్ చేస్తే మీకు మీ హాల్ టికెట్ డీటెయిల్స్ అలా మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది సో ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మీ అప్లికేషన్ అయితే స్టేటస్ అయితే చూపిస్తుంది అనమాట సో మీరు అప్లై చేసుకున్నారు కదా సో అప్లికేషన్ ప్రాసెస్ అవుతుందా సర్టిఫ్ వెరిఫికేషన్ అయ్యిందా లేదా అనేది మీకు తెలుస్తుంది సో ఇన్ కేసు ఏమైనా అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఉంటే కనుక అప్లోడ్ చేయమని అడుగుతుంది ఓకే ఇక్కడి నుంచి మీరైతే మీరు అప్లికేషన్ అప్రూవ్ అయ్యిందా లేదని తెలుసుకోవచ్చు ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత కొంతమందికి సో ఇక్కడ పెండింగ్ అట్ వెరిఫికేషన్ ఆఫీసర్ అని వస్తుంది పెండింగ్ అట్ వెరిఫికేషన్ ఆఫీసర్ అనేది కొంతమందికి వస్తుంది సో కొంతమందికి అయితే అప్లికేషన్ అప్రూవ్డ్ అనేది అనమాట ఓకే వెరిఫికేషన్ కంప్లీట్ అనేది కొంతమందికి మెసేజ్ కూడా వస్తుంది మొబైల్కి సంబంధించి సో ఎవరైతే నాన్ ఫార్మర్లో అప్లై చేసుకున్నారో వాళ్ళకి అయితే టూ త్రీ మెంబర్స్కి నిన్న మెసేజెస్ వచ్చినట్టు కూడా నాకు పంపించారు సో ఎవరు అప్లికేషన్ వెరిఫికేషన్ ఈ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని అయితే వాళ్ళకి అయితే మెసేజ్ అనమాట సో ఇన్ కేస్ ఎవరికైనా ఆల్రెడీ వస్తే మీరు మెసేజ్ చేయండి సో కొంతమందికి చాలామందికి రాలేదు వచ్చి వచ్చిన వాళ్ళకి ఓకే రాని వాళ్ళు మీకు కనంగా ఏం పడవనవసరం లేదు సో ఏదైతే మీరు ఇక్కడ వెరిఫికేషన్ స్టేటస్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది డీర్ అప్లికెంట్ యువర్ డాక్యుమెంట్స్ అదర్ దెన్ ఫార్మర్ కోట హ్యావ్ బీన్ వెరిఫైడ్ బై ది వెరిఫికేషన్ ఆఫీసర్ ఓకే వెరిఫికేషన్ ఆఫీసర్ ద్వారా మీ అప్లికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే వెరిఫికేషన్ అయినాయి మనకైతే మెసేజ్ అయితే వస్తుంది మొబైల్కి సో కొంతమందికి మెసేజెస్ రావట్లేదు సో మొబైల్ ప్రాబ్లమ్స్ అవి కూడా ఉండొచ్చు లేకపోతే వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి అవ్వలేదు కాబట్టి ఉండొచ్చు సో మీరు అయితే మీరైతే వెరిఫికేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు ఓకే సో ఇన్ కేస్ అయితే కనుక అప్లికేషన్ అప్రూవ్ అని వస్తుంది లేకపోతే డాక్యుమెంట్స్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఆప్షన్ యూజ్ చేసి మీరు ఇన్ కేస్ ఏమైనా ఉంటే కనుక రీ అప్లోడ్ చేయడానికి సర్టిఫికేట్స్ ఏమైనా అడిగితే అక్కడ మీరు అప్లోడ్ చేయొచ్చు లేదా మీకు మిస్టేక్స్ ఏమైనా ఉంటే గ్రీవెన్స్ ఆప్షన్ ఉంది కదా గ్రీవెన్స్ ఆప్షన్ నుంచి అప్లోడ్ చేయొచ్చు గ్రీవెన్స్ ఆప్షన్ గురించి నేను చాలా టూ త్రీ వీడియోస్లో బ్యాక్ చెప్పాను అవి ఒకసారి చెక్ చేయండి సో ఇప్పుడు వచ్చిన కొత్తగా ఆప్షన్ అయితే ఇది క్లిక్ ఇయర్ ఫర్ రీ అప్లోడ్ సర్టిఫికేట్స్ ఇదైతే మీరు యూజ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిందా అప్రూవ్ అయిందా లేకపోతే వెరిఫికేషన్ పెండింగ్ అని వచ్చిందా ఓకే అది మీరు ఒకసారి స్టేటస్ అయితే చెక్ చేసుకుని అప్రూవ్ అయితే నో ప్రాబ్లం పెండింగ్ అని వస్తే మీకు ఇంక టైం పడుతుంది వెరిఫై అవ్వడానికి వెరిఫై అయిన తర్వాత మీకు మొబైల్కి మెసేజ్ వస్తుంది సో అది కూడా చెక్ చేసుకోండి ఓకే ఇన్ కేస్ మొబైల్కి వెరిఫికేషన్ మెసేజ్ రాకపోతే ఒకసారి సైట్లోనే ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ రీఅప్లోడ్ సర్టిఫికేట్ స్టేటస్లో మీరు చెక్ చేసుకోండి ఓకే ఇది ఇంపార్టెంట్ అప్డేట్ దీనికి సంబంధించి సో వెబ్ ఆప్షన్స్ సంబంధించి అయితే మనకి ఎలా ప్రాసెస్ చేస్తారు ఏంటి అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇంకా ప్రొవైడ్ చేయలేదు వెబ్ ఆప్షన్స్ అయితే మనకి పొడిగిస్తున్నారు డేస్ డేట్ అయితే పోస్ట్ పోన్ చేశారు సో పర్టికులర్ డేట్స్ ఎప్పటి నుంచి అనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయలేదు ఓకే ఫార్మర్ కోట వాళ్ళు వెరిఫికేషన్ మాత్రం సెవెన్ ఎయిత్ నైన్త్ అయితే మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లై చేయడానికి మాత్రం డేటా అయిపోయింది మనకి సో వెరిఫికేషన్ అండ్ డాక్యుమెంట్స్ మాత్రమే మనకి ఇంకా మిగిలింది ఓకే ఇక్కడైతే మీరు ఇంపార్టెంట్గా చెక్ చేసుకోండి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు అప్రూవ్ అయిందా లేకపోతే పెండింగ్ వెరిఫికేషన్ వస్తుందా అనేది మీరు అయితే వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది అప్డేట్ దీనికి సంబంధించి ఆచార్య ఎంజీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అలాగే శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ అండ్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ మూడు సంబంధించి నిర్వహిస్తున్న ఈ కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్ అయితే సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఓకే ఇది ఇన్ఫర్మేషన్ మీడి మీకు యూస్ఫుల్ అనుకుని వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ గుడ్ టైమ్